విజయనగరం జిల్లాలోని మెరకముడిద మండలం ఇప్పలవలస గ్రామంలో ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన బెహ్రా రమేష్ని రాష్ట్ర శిష్టకరణ సంఘం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర శిష్టకరణ ప్రధాన కార్యదర్శి ఆరికతోట చంద్రమౌళి, జిల్లా శిష్టకరణ సంఘం ప్రధాన కార్యదర్శి పి గౌరీశ్వరరావు హాజరయ్యారు. గతంలో రమేష్ చేసిన సేవలను కొనియాడారు. ఆరికతోట చంద్రమౌళి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన ప్రియతమ బంధువు, అలాగే ప్రజల మనిషి, ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించి మొట్టమొదటిసారిగా మరి విజయనగరం జిల్లాకే వెన్న తెచ్చిన విధంగా మెరకముడిద మండలంలో ఇప్పలవలస గ్రామంలో గ్రామ సర్పంచిగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది మన శిష్టకరణాల తాలూకు ఔన్నత్యాన్ని, తన తాలూకు వ్యక్తిత్వాన్ని ఇనుండింపజేసినటువంటి బెహ్రా రమేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని అభినందించడానికి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరికతోట చంద్రమౌళినటువంటి నేను, జిల్లా ప్రధాన కార్యదర్శి గారు ఎంపీ గౌరీశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్తీరు మురళీ సంగమేశ్వరరావు గారు, గర్విడి మండల శాఖ పెద్దలు అందరూ కూడా, శంకరరావు గారు, వెంకటేష్ గారు, మరి గోవిందరావు గారు, సుధాకర్ గారు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా రమేష్ గారు లాంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి కేవలం గ్రామ సర్పంచ్ పదవి అనేది రాజకీయ రంగంలో ఇది తొలిమెట్టు. ఇంకా భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీలో క్రియాశీల పాత్రధారిగా తయారయ్యి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిష్టించాలని, మన పేద ప్రజానీకానికి మంచి జరగాలని, గ్రామ అభివృద్ధితో పాటు శిష్టకరణ అభివృద్ధికి కూడా పాటుపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా శుభదినం. ఎందుకంటే మన కులంలో, అంటే మన శిష్టకరణ కులంలో ఉన్నటువంటి బెహ్రా రమేష్ గారు ఇప్పలవలస ప్రెసిడెంట్గా మంచి విజయతో గెలుపొందినందుకు ముందుగా మా శిష్టకరణ జిల్లా సంఘంతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఇంకా మంచి మంచి పదవులు వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. అలాగే అలాంటి మంచి మనిషి ఈరోజు మా సంఘం నుండి ఇప్పలవలస ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మా శిష్టకరణాలకి ఆయనకు తోచినట్టుగా సహాయం చేసి అందరినీ ఆదుకోవాలని, మా శిష్టకరణాలందరినీ కూడా ఒక దాడిగా నడిపించాల్సిన బాధ్యత ఆయన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.